ఏర్పాటవుతున్న డిజిటల్ లైబ్రరీకి ఆర్డిటే స్వచ్ఛంద సంస్థ మ్యాంచో ఫెరర్ కానీ ఆనా ఫెరర్ కానీ వీళ్ళు ఇక్కడ ఒక అధునాతనమైన లైబ్రరీ ఏర్పాటు కావాలని ఆర్డిటే సంస్థ పూర్తి ఆర్థిక సహకారం అందజేస్తుండడం మరి ఈ జిల్లా అభివృద్ధిలో ప్రతి అడుగులోనూ ఆర్డిటే సహకారం ఉంటుంది అట్లాగే అధునాతనమైన లైబ్రరీ అందుబాటులోకి తీసుకురావడానికి కూడా మేము సైతం అంటూ ముందుకొచ్చిన ఆర్డిటే సంస్థను కూడా అభినందిస్తూ ఉన్నాం కల్లు సుబ్బారావు రాయలసీమ తొలితరం రాజకీయ నాయకుడు భారత స్వాతంత్రోద్యమాన్ని రాయలసీమలో విస్తరించిన గొప్ప నాయకుడు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గారు ఆయన 1897లో హిందూపురం ప్రాంతంలో ఇప్పుడున్న లేపాక్షి మండలంలో కల్లూరు గ్రామంలో జన్మించారు ఆయన ఒక మారుమూల ప్రాంతంలో జన్మించిన తనకున్న ఆస్తిని లేదా తనకున్న జ్ఞానాన్ని తనకున్న శక్తిని సామర్థ్యాన్ని సమాజానికి ఉపయోగపెట్టాలి 10 మంది మేలు కోరాలి అని ప్రగాఢంగా విశ్వసించి ఆ రకంగా కార్యక్రమాలు చేసి ఒక నిస్వార్థమైన సేవా తత్పరుడిగా ఒక అద్భుతమైన అలుపెరగని స్వాతంత్ర యోధుడిగా రాయలసీమ కాకుండా ప్రతి తెలుగు వాళ్ళు గర్వపడే విధంగా తన జీవితాంతం సమాజానికి సేవ చేసిన మహానుభావుడు కల్లూరు సుబ్బారావు గారు ఆయన జన్మదినం ఈరోజు 121వ జన్మదినం మరి జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఆయన కుటుంబ సభ్యులకి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా నాకు చాలా సన్నిహితులు వాళ్ళందరికీ అట్లాగే బంధువులకి మరి ఆయన అభిమానులకి ఆయన ఆశయాలు సాధించే ప్రతి ఒక్కరికి కల్లూరు సుబ్బారావు గారి జన్మదిన శుభాకాంక్షలు అనంతపురం నగరంలో ఈరోజున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కానీ సెంట్రల్ లైబ్రరీ కానీ పక్కనున్న లలిత కళా పరిషత్ కానీ ఇవన్నీ ఆయన ఆ కాలంలోనే మరి దానం చేసిన స్థలాలు ఇంతటి అంటే ఈరోజు 100 కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలాల్ని ఆయన సమాజ హితం కోసం దానం చేయడం ఒక గొప్ప వ్యక్తిత్వం అట్లాంటి మహానుభావుడిని ఆయన జన్మదినాన స్మరించుకోవడం మరి చాలా అవసరమని నేను నమ్ముతాను